హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్లో అంటే ఈసీఐలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజే అంటే డిసెంబర్ ఆరున విడుదలైంది సో ఈ ఉద్యోగాలకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ ఏమిటి విద్యార్హత ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాల్ని వినియోగించుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గో టు టాపిక్ ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అనే కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి గేట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు సరైన అర్హతలో ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో ఎవరికైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి గేట్ అర్హత కూడా ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీనికి ఈ పోస్టులకి మనం ఆన్లైన్లో అప్లై సార్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇందులో పోస్టుల వివరాలను అంటే ఖాళీల వివరాలను విభాగాల వారిగా చూసుకుంటే కనుక ఇందులో మొత్తం మనకి అరవై నాలుగు పోస్ట్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్ట్ అనమాట సో ఇందులో విభాగాల వారీగా చూసుకుంటే ఈసీఈకి సంబంధించి ముప్పై పోస్టులు మెకానికల్ సంబంధించి ఇరవై నాలుగు సిఎస్ఈ పది పోస్టులు సో మొత్తంగా అరవై నాలుగు పోస్టులు అప్పర్ ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే ముప్పై పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై ఐదు అనేది ఏజ్ లిమిట్ సో ఇందులో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని వీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మరియు ఈడబ్ల్యూసీ వారికి అయితే కనుక మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడూ అంటే దివ్యాంగులకి పది అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్డ్ ఎలక్షన్స్గా ఉన్నాయన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్తో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక సెకండ్ క్లాస్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ సో ఎస్సీఎస్టీ వారికి అయితే కనుక సెకండ్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ అనేది ఉంటే చాలు అదేవిధంగా ఈ పోస్టులకి ఖచ్చితంగా గేట్ అర్హత అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు అదేవిధంగా ఈసీఐఎల్ కంపెనీలో ఇంతకు ముందుగా చేసిన వాళ్ళు అంటే ఆ కంపెనీలో ఉద్యోగం చేసేవారికి అయితే కనుక ఇందులో ఫీజు మినాహింపు అనేది ఉంది సో వీళ్ళకి ఫ్రీ అనమాట ఫీజు చెల్లించడానికి దీనికి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను సో దీంట్లో ఎంపిక విధానం అనేది రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ మరియు గేట్ స్కోర్ ఆధారంగా ఇందులో ఎంపిక అనేది ఉంటుందన్నమాట దీంట్లో వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది దీనికి సంబంధించిన స్టైఫండ్ మరియు శాలరీ వివరాల గురించి మనం మాట్లాడుకుంటే స్టైఫండ్ అనేది ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అనేది ఉంటుంది అనమాట ముందుగా మనకి సో ఈ శిక్షణ కాలంలో నెలకు నలభై ఎనిమిది వేల నూట అరవై రూపాయలు స్టైఫండ్గా చెల్లిస్తారు అదేవిధంగా పీఎఫ్ సెలవులు కూడా వర్తిస్తాయి మనకి జీతబద్యాలు అంటే మనం శాలరీ గురించి మాట్లాడుకుంటే శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు ఇంజనీరింగ్ హోదాలో విధిగా మూడేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే ఇందులో ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత ఇందులో మనం మూడు సంవత్సరాలు ఇంజనీర్ హోదాలో పంచేయాల్సి ఉంటుంది విధుల్లో చేరిన తర్వాత మొదటి సంవత్సరం నెలకు అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రెండవ సంవత్సరం నెలకు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మూడవ సంవత్సరం నెలకు డెబ్బై రెండు వేల అరవై రూపాయలు వేతనంగా చెల్లిస్తారు అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్గా నియామకం పొందిన వారికి నెలకు నలభై వేల నుండి త్రీ పర్సెంట్ చొప్పున ఒక లక్ష నలభై వేలు వేతనంగా ఇస్తారు వీటికి డిఏ హెచ్ఆర్ కూడా అదనంగా ఇస్తారన్నమాట సో ఎలవెన్సెస్ కూడా ఉంటాయి సో ఈ పోస్టులకు ఎంపికైన వారు కంపల్సరీగా ఒక బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది అంటే ఇది దీనికి సంబంధించి మనకు శిక్షణ అనేది ఒక సంవత్సరం ఉంటుంది అదేవిధంగా దానితో పాటుగా మనకు సెలెక్ట్ అయిన తర్వాత ఇంజనీర్ హోదాలో మూడు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది సో మొత్తంగా నాలుగేళ్ల కాలానికి మనం బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ బాండ్ కనుక ఉల్లే ఉల్లంఘించి ఒకవేళ మానేస్తే కనుక మీరు నాలుగు లక్షల రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది సో ఇది బాండ్కు సంబంధించిన వివరాలు దీనికి అప్లికేషన్కి మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆరు పన్నెండు రెండు వేల పంతొమ్మిది అంటే ఈ రోజు నుంచే మొదలైంది దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై అంటే మనకి రెండు వేల ఇరవై జనవరి నాలుగో తారీఖు వరకు డేట్ అనేది ఉంది దీనికి సంబంధించి మీరు కాల్ లెటర్ అంటే ఇంటర్వ్యూ సంబంధించిన కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీళ్ళు ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ కూడా మీరు యొక్క వెబ్సైట్లో చూసుకోవచ్చని ఇచ్చారన్నమాట సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అయితే ఈ పోస్టుకు సంబంధించిన ఇంటర్వ్యూ కాల్ లెటర్ మరియు రాత పరీక్షకు సంబంధించి మనకి ఇంకా డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు త్వరలో ఇస్తారు కాబట్టి మన యొక్క వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి హైదరాబాద్లోని ఈసీఐఎల్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోకి సంబంధించి నేను అన్ని కూడా డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అంతేకాకుండా రీసెంట్గా విడుదలైన ఎస్ఎస్సి పోస్టల్ మరియు డేటా ఎంట్రీ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వీడియోలు అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వీడియోలు నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను మీరు ఆ ఉద్యోగాలు కనుక అప్లై చేసుకోకపోతే గనక ఆ వీడియోలు కూడా చూసి ఆ ఉద్యోగాలు కూడా అప్లై చేసుకోండి ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్